This is from Spoken English Shelter of Bujangar Rao Tammisetti. There is no place in this train to sit. Common error. Common error. Wrong. There is no place in this train to sit. Right. There is no room in this train to sit. Modati vakyam tappu. Rendava vakyam oppu. Aacharyapothunnaru kada. Chudandi meeke telustundi. ఇది చాలా తరచుగా కమిట్ చేయబడు కామన్ ఎర్రర్. ఈ రైలులో కూర్చోవడానికి జాగా లేదు అని వాక్యం ఉద్దేశం మన ఉద్దేశం కూడా. ఇటువంటి సందర్భంలో రూమునే కానీ ప్లేస్ను వాడకూడదు. ఎందుకని? ఎందుకంటే ఉదాహరణకు ఓ ట్రైన్ కంపార్ట్మెంట్ను తీసుకోండి. అందులో ఓ 100 మంది ప్రయాణికులు కూర్చోవడానికి సరిపడి వసతి ఉందనుకోండి. అయితే మీరు అదే కంపార్ట్మెంట్లో మరో 50 మందినో లేక 100 మందినో ఇరికించండి. అప్పుడు కూడా మీ కంటికి కంపార్ట్మెంట్లో కొద్దో గొప్ప ప్లేస్ స్థలం లేదా ప్రదేశం కనబడుతూనే ఉంటుంది. దాంట్లో ఆ స్థలములో లేక ప్రదేశములో మీరు కూర్చోగలరా? కూర్చోలేరు. అయితే రూమ్ అంటే ఆ విధంగా అర్థమవ్వదు. ఒకరు కూర్చోవడానికి సరిపడు జాగాను లేక ఒకరిచే ఆక్రమించడానికి సరిపడు జాగాను రూమ్ తెలుపును. కాబట్టి ఇక్కడ రూమునే వాడవలసి ఉన్నది. ఆంగ్లం మాతృభాష కానివారు రూమ్ అనగా కేవలం గది అని మాత్రమేనని అనుకుంటూ చిన్నప్పటి నుండే ఆ అభిప్రాయానికే అలవాటు పడతారు. కాబట్టి రూమును ఉపయోగించడానికి సంకోచిస్తారు లేదా అలవాటు ప్రకారం మామూలుగా ప్లేసును వాడతారు. కానీ అలా చేయడం తప్పు. బట్ యు ఆర్ యూజింగ్ సో ఈజ్ ఎంటైర్లీ రాంగ్ అకార్డింగ్ టు ఇంగ్లీష్ యూసేజ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్. బై ఫర్ నౌ.